నెక్స్ట్ బాహుబలి, అందులో కూడా మంచి క్యారెక్టర్ చేశారు మన ప్రభాస్ గారు. ప్రభాస్ ఎలా అనిపించింది ఆ వాటర్ ఫాల్ లో మీరు చేస్తున్నప్పుడు? చాలా హ్యాపీ అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత పెద్ద వాటర్ ఫాల్ చూసి ఆ పక్కన షూటింగ్ అందులోనే ప్రభాస్ అన్న అదిరేపల్లి ఫారెస్ట్, అదిరేపల్లి చాలుగుడి అని కేరళ దగ్గర అదిరేపల్లి ఫారెస్ట్. ఓకే, అంటే చాలా మంది ఉన్నారు మొత్తం గ్రీన్ మ్యాట్ సెట్టింగ్ ఆ వాటర్ ఫాల్ మొత్తం గ్రీన్ మ్యాట్ సెట్టింగ్ అని చెప్పేసి. లేదు లేదండి, అది ఒరిజినల్ గా ఉంది, దాన్ని కొంతవరకు గ్రీన్ మ్యాట్ చేశారేమో, కానీ ఒరిజినల్ గా అయితే ఇప్పుడు ఇప్పుడు ఫీల్ కనెక్ట్ చేయొచ్చు ఒరిజినల్ గానే, దాన్ని గ్రీన్ మ్యాట్ తో అప్లై చేసి ఇంకొంచెం హైట్ రేంజ్ చూపించారు అంతే తప్ప 100% అయితే అదే లొకేషన్ లో దగ్గర దగ్గర 28 డేస్ 30 డేస్ షూటింగ్ అక్కడే చేసాం. ఓకే, అందులోనే కదా సాంగ్ కంప్లీట్ అయింది, సాంగ్ అంతా, ఆ సాంగ్ మొత్తం ఏ ఉంది, సాంగ్ కంప్లీట్ అయింది. సో ఆ సాంగ్ అంటే ఇంకా కీరవాణి గారు చెప్పన అవసరం లేదు, ఆ మ్యూజిక్ ఎలా సాంగ్ కూడా దీవర నేను చేసింది ఎవడంట శివుడిని శివలింగాన్ని మోసేసాను ధీవర ఇంకొక సాంగ్ ఉంది కదా అది కూడా అది సెట్ వేశారు ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో, అది గ్రీన్ మ్యాట్ లో కొంచెం తెలుస్తుంది. ఇప్పుడు ఎవడంట ఎవడంట ఆ సాంగ్ వింటుంటే ఆ మ్యూజిక్ అందరు ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ వస్తాయి, దూరంగా ఉంటది. సో అందులో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ మన 70 mm స్క్రీన్ పై మీరు చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది ఆ సాంగ్ వినుకుంటూ అందులో కూడా నేను యాక్ట్ చేశాను అని చెప్పి? అంటే నిజం క్రెడిట్ గోస్ టు రాజమౌళి సార్ అండి, ఎందుకంటే ఆయన ఒక పర్సన్ కి ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేస్తున్నారంటే ఇంజెక్ట్ చేస్తారు హౌ టు ఫీల్, నువ్వు చూస్తుంది ఒక దేవుణ్ణి అని ఫీల్ అయ్యి నువ్వు ఆ ఫీల్ తో చూస్తే వచ్చే ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేస్తారు. సో ఆ ఫీల్ మనకి కలగాలి అంటే ఆయన ఎంత ఇంటెన్సివ్ గా చెప్తే ఎంత ఇన్స్పైర్ చేస్తే వస్తుంది అనేది మీరు అర్థం చేసుకోండి. ఆ కనెక్టివిటీ ఆ రాజమౌళి సార్ చాలా బాగా ఇస్తారు, ప్రతి ఆర్టిస్ట్ కూడా ఆ కనెక్టివిటీ ఇస్తారు. ఈ మధ్యలో మళ్ళీ మీరు ఎన్ని మూవీస్ చేశారు? ఈ మధ్యలో 4 మూవీస్ చేస్తున్నాను, ఇప్పుడు ప్రెసెంట్ 4 మూవీస్ జరుగుతున్నాయి. గాడ్సే చేశాను, గంధర్వ చేశాను, ఈ రెండు కూడా రిలీజ్ అయ్యాయి, ఒకటి నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఒకటి అమెజాన్ లో ఉంది, ఇంకొకటి ఇప్పుడు సుధీర్ బాబు గారితో చేస్తున్నాను, హర్ష గారు హర్ష డైరెక్టర్. నెక్స్ట్ మాస్ మహారాజా అని ఒక సినిమా చేస్తున్నాను, రాజ్ తరుణ్ అండ్ మన శాండీ అని ఉన్నారు కదా, జార్జ్ రెడ్డి హీరో ఉన్నారు కదా, అన్నతో కలిపి చేస్తున్నాను. తర్వాత బిహైండ్ సమ్వన్ అని తెలుగు కమ్ హిందీ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాను, వీక్షణ అని ఒక సినిమా చేస్తున్నాను, ప్లస్ ఓసీ అని ఫ్రెండ్స్ ఎవరో చేస్తున్నారు కొత్తగా మొన్నే, సో అదొక ప్రాజెక్ట్ చేస్తాను. సో అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అయింది, ఫస్ట్ ఒకటి బ్రేకప్ అయితే విన్నాము, ఎప్పుడు కూడా ఎవరు అడిగినా దాన్ని ఎస్కేప్ చేస్తారు, సేమ్ అయిపోయింది అంటారు, బ్రేకప్ అయిపోయింది అంటారు, కానీ లవ్ స్టోరీ ఎప్పుడు మీరు చెప్పలేదు. అంటే ఒక పర్సన్ మనతో అండర్స్టాండింగ్ అయ్యి మనతో ఉండగలిగే పర్సన్ అంటే వాళ్ళు ఇండస్ట్రీ పర్సన్ బయట పర్సన్ లేకపోతే మీకు అంటే మీతో ఎన్ని డేస్ ట్రావెల్ చేశారు ఎలా విడిపోయారు అన్నది మాకు కొంచెం. ఇప్పుడు ఒక అమ్మాయి మన లైఫ్ లోకి వస్తుందంటే తను సెక్యూరిటీ చూసుకుంటది, వీడు మనల్ని బాగా చూసుకుంటాడా లేదా, ఒక సెక్యూరిటీ తనకి అన్కంఫర్టబుల్ గా అనిపించింది అంతే, అంటే హౌ టు ఫీల్ వీడు చూసుకోగలడా లేడా, ఫైనాన్షియల్ బ్యాలెన్స్ చేయగలడా, నన్ను నాకు అవి ఇవి కొనివ్వగలడా, హౌ టు అంటే ఉంటుంది కదా, సో దాన్ని బట్టి తను ఎలా ఆలోచించుకున్నాడు అన్న ఫీల్ అయితే నాకు ఉందంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఏదైనా సరే గాడ్ దేవుడే రాసిపెట్టి ఉంటాడు అంటాడు, నేను అదే ఫాలో అవుతాను అంతే తప్ప అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారే అయ్యో వీళ్ళు వచ్చారే అన్న ఫీల్ నాకు ఏముండదు. రాసిపెట్టి ఉంటే వేర్ దెర్ ఇస్ ది విల్ దెర్ ఇస్ ది వే, మనసు ఉంటే మార్గాలు చాలా ఉంటాయి అంటారు. సో అలాగే